హైదరాబాద్ మరోసారి కీలక శస్త్రచికిత్సకు వేదికగా నిలిచింది నిమ్స్ ఆసుపత్రి వైద్యులు మరోసారి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు ఇందుకోసం మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి పంచాగుట్ట నిమ్స్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు చాదర్ఘాట్ కోటి నాంపల్లి లక్డికాపూర్ ఖైరతాబాద్ సిగ్నల్ మీదుగా అంబులెన్స్ లో పది నిమిషాల్లోనే గుండెను తరలించారు అనంతరం అప్పటికే సిద్దంగా ఉన్న నిమ్స్ సీనియర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమరేష్ ఆధ్వర్యంలో గుండెను రెండు గంటలకు పైగా శ్రమించి రోగికి అమర్చారు ఇప్పుడంటే అరవై అరవై దాకా వచ్చాను మామూలుగా అయితే నలభై ముప్పై ట్రాఫిక్ని బట్టి ముప్పై కూడా పోవచ్చు నలభై కూడా పోవచ్చు మనం అరవై అరవై ఐదు డెబ్బై దాకా కొట్టానండి ఎందుకంటే టర్నింగ్ ఉంటాయి దానివల్ల మనకు కూడా రోడ్డు ఖాళీ ఉంది మన మిస్టేక్ కాకుండా జాగ్రత్త తీసుకొని ఫాస్ట్గా తీసుకొని వచ్చాను ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా నేను నిమ్స్ హాస్పిటల్కి హార్ట్ తీసుకొని వచ్చానండి అవయవ దానంతో మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వీరబాబు ముప్పై నాలుగేళ్ల వీరబాబు కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఈ నెల పన్నెండున కూసుమంచికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టింది చనిపోయిన తమ్ముణ్ణి బతికున్న వ్యక్తిలో చూసుకుంటామని వీరబాబు సోదరుడు తెలిపారు రెండో సంఘటన జీవన వాళ్ళు అప్రూచారు కుటుంబ సభ్యులని సో వాళ్ళు ఇది సహాయం చేస్తే బాగుంటుంది కదా మంచిదే కదా అని డిసిషన్ తీసుకున్నారు అభయవ దానం చేయడం వల్ల ఒక పది మందిని బతికిస్తున్నాడు అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే అతను కళ్ళ ముందు లేకపోయినా బాధపడుతున్నా కూడా సో ఆ అభయవాలు ఒక ఇష్యూస్ కావటం ఎందుకని వేరే వాళ్ళకి దానం చేసి చేస్తే కొద్దిగా హ్యాపీగానే ఉంటుందని వాళ్ళ డొనేట్ చేసిన వాళ్ళు మా తమ్ముని చూసుకోవచ్చు ఆనందం వాళ్ళకు ఉన్నది సార్ గుండె మార్పిడితో మరో ఇంట కొత్త ఆశలు చిగురిస్తున్నాయి నిండా ముప్పై ఏళ్లు లేని ఓ పెయింటర్ అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆస్పత్రికి రాగా పరీక్షలు చేసిన వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చెయ్యాలని సూచించారు గుండె మార్పిడి కోసం జీవనదారులో రిజిస్టర్ చేసుకున్నా దాత ఎప్పటికి దొరుకుతాడో తెలియని పరిస్థితి ఆశలు వదులుకొని తెల్లారితే ఇంటికెళ్లిపోదాం అనుకున్న సమయంలో జీవందార్ నుంచి గుండె దొరకడంతో అత్యంత వేగంగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంతో కుటుంబంలో సంతోషం వెల్లివేరుస్తోంది అవయవ దాత గ్రహీతకు చెందిన బ్లడ్ గ్రూప్ సహా ఇతర నమూనాలు సరిపోవడంతో ఒక్కరోజులోనే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశామని వైద్యులు తెలిపారు మా ఇద్దరు బాబులు ఉన్నారు నాకు ఒక అబ్బాయికి ఫోర్ ఇయర్స్ ఒక అబ్బాయికి సిక్స్ ఇయర్స్ ఆయన వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ పడి భయం వేస్తుందని అని చెప్పారు భయపడమాక అని చెప్పాను నేను అంతే చెప్పారు నాకు మంచిగా ఉంటుందని చెప్పిన సక్సెస్ అయ్యి ఏం బాధపడమాక చెప్పాను ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో పేషెంట్ ఒక బ్లడ్ గ్రూప్ కానివ్వండి లేకపోతే వెయిట్ కానీ హైట్ కానీ కానివ్వండి అవన్నీ సైజ్ మ్యాచ్ ఏజ్ మ్యాచ్ చూసుకొని ఆర్గన్ అలొకేట్ చేయడం జరుగుతుంది మొట్టమొదట్లో మన జీవన ఇవాల్వ్ చేసినప్పుడు మొట్టమొదటి ఆర్గన్ అలొకేషన్ గైడ్ లైన్స్ అనేది మనము పక్కాగా ఒక కమిటీ పెట్టి ప్రతి ఒక్క ఒక కమిటీ పెట్టి వాళ్ళు రికమెండ్ చేసిన గైడ్లైన్స్ సైంటిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ ఒక ఆన్లైన్ రూపంలో ఎన్ఐసి వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని బట్టి ఒక ఆన్లైన్ రూపంలో అలొకేషన్ సైజ్ మ్యాచ్ బెడ్ గ్రూప్ మ్యాచ్ వచ్చింది కాబట్టి వెంటనే ఈ పేషెంట్ కి అలాట్ చేయడం జరిగింది అందులో నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనకి వెంటనే అలాకేట్ చేయడం జరిగింది అనమాట నిమ్స్ లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు పెయింటర్ గుండె కోసం మంగళవారం జీవన్ దాన్లో నమోదు చేసుకోగా ఒక్క రోజులోనే హృదయం లభించడం అరుదైన విషయం